ఇగల ఎందుకో వేడి చాలా ఎక్కువగా ఉంది పైన కూడా మాకు అసలు మొత్తం చచ్చిపోయిన పరిస్థితి ఉంది గోరవ నీళ్లు ఏం రా బిడ్డ ఈ మైక్ చేయబట్టివేంరా నువ్వు వెళ్ళ కూడా అది హలో హలో ఏం రా తమ్మి ఇంత పరిషాన్ చేస్తున్నావు పడిదాకా మంచిగా ఉండే కదా నేను రాగానే ఇట్లా చేస్తేవి జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సేవలో నిరంతరం కృషి చేసే శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారికి ఉద్యమ నాయకుడు చెన్నూరు శాసనసభ్యుడిగా నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి యువ నాయకుడు బాల్కా సుమన్ గారికి బెల్లంకొండ బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు చిన్నయ్య గారికి మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు దండె విఠల్ గారికి మరి సమయం తక్కువ ఉంది కనుక వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు జర్నలిస్టులందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా మంచి కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం ముఖ్యంగా ఈ హాజీపూర్ మండలంలోని చిట్ట గ్రామాలకు కడెం నీళ్లు రాక రెండవ పంటలో మీరు ఇబ్బంది పడతా ఉన్నారు రెండవ పంటకు నీళ్లు లేక పొట్టకొచ్చిన సమయంలో పంటలు ఎండిపోవడం రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది మీ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు పట్టుబట్టి ఈరోజు ఈ పట్టన్పల్లి ఎత్తిపోతల పథకాన్ని మీకోసం మంజూరు చేయడం జరిగింది ఈ పడతన్పల్లి ఎత్తిపోతల పథకం ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పద్దెనిమిది గ్రామాలకు మేలు చేకూరుతుంది హాజీపూర్లోని పదహారు గ్రామాలు లక్షెట్టిపేటలోని మరో రెండు గ్రామాలకు సాగునీరు అందించి రెండు పంటలు పక్కాగా పండేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ మీకోసం ప్రారంభించుకున్నాం ఈ పట్టణపల్లి లిఫ్ట్ పూర్తి చేసుకొని హాజీపూర్లో ఇక నీళ్ల బాధ లేకుండా ఈ మండలం మొత్తం కూడా రెండు పంటలు పండే విధంగా మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే మీరు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ఏ తెలంగాణనే రాకపోతే కేసీఆర్ గారు లేకపోతే ఈ పనులు జరిగేదా కూడా ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాలి ఇవాళ పట్టన్పల్లి లిఫ్టు ఇంత బాగా తొందరగా మంజూరు అయిందంటే అది దివాకర్ రావు గారి వల్ల మంజూరు అయింది అదేవిధంగా ఈరోజు దోనబండ సబ్స్టేషన్ దోనబండ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందంటే దాదాపు మూడు కోట్ల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇవాళ మంచిది వాళ్ళ జిల్లా అయిందంటే కేసీఆర్ గారి వల్ల అయింది దివాకర్ రావు గారి వల్ల అయింది ముప్పై ఏళ్ల కోరిక కదా వెనకట ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం జిల్లా చేస్తామని మాట తప్పినటువంటి విషయం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా చేస్తామని ఆ రోజు మాట తప్పడం జరిగింది కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక మంచిర్యాల జిల్లా చేస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మంచిర్యాల జిల్లా చేసి మీకు ఇచ్చిన విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేయిస్తా ఉన్నా ఇలా మంచిర్యాల జిల్లా అయింది ఐదు వందల కోట్ల రూపాయలతో మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది మంచిర్యాలకు నర్సింగ్ కాలేజ్ వచ్చింది మంచిర్యాల్లో ఆరు వందల పడకల పెద్ద ఆసుపత్రి కూడా మీకోసం కడతా ఉన్నాం ఇవన్నీ పనులు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి మరి మనము ఇంకా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు దయచేసి ఆ రోజు మీకు తెలియని కావు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు ఏం బాధలు ఉన్నాయో మీకు తెలియవా గోదావరి ఒడ్డున ఉన్న వేసవి కాలంలో తాగునీటి కోసం ఇబ్బంది పడ్డాం మంచినీళ్ళు లేక మా అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఏ అక్క కానీ చెల్లె కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఇవాళ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు అందిస్తున్నది మన కేసీఆర్ ప్రభుత్వం పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కానీ ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఆ రోజు కూడా ఆడపిల్లల పెళ్లిలకు ఒక రూపాయి ఇవ్వలేదు ఇలా పన్నెండు లక్షల డెబ్బై వేల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సహాయం అందించింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మహిళల కోసం ఇయాల కేసీఆర్ కిట్ కానీ అమ్మఒడి వాహనాలు కానీ ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కానీ న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసినారు అంటే ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది గతంలో మీ పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు మంచిర్యాల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీ పిల్లలు కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఆటోకి కిరాయి లేకుండా హాజీపూర్ కాడ మీ ఊర్లో మీ ఇంటి దగ్గర దించిపోతా ఉన్నారు ఈ రకంగా ఆసుపత్రులు బలోపేతమైన తెలంగాణ రాకముందున్న పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చింది ఇలా త్రాగునీటి విషయంలోనైతేనేమి సాగునీటి విషయంలోనైతేనేమి విద్యుత్ రంగం అయితేనేమి వైద్య రంగం అయితేనేమి ఈ రంగాల్లో మనం స్వయం సమృద్ధిని సాధించాం రాబోయే రోజుల్లో ఇతర రంగాల మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది ఇయాల మన ఈ పదేళ్లలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి తెలంగాణను జాతీయ ముఖ చిత్రంలో కేసీఆర్ నిలబెట్టాడు దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూస్తుంది తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన అందించారు మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలి మనం దీని మనం ఎక్కడన్నా తప్పిపోయి అరే మా అన్న చాలా సీనియర్ ఆయన తెల్ల పేపర్ లాంటాడు ఆయనకు రూపాయలు లంచం ఎరగదు ఎక్కడ ఎవరిని ఒక రూపాయి అడగడు ఆయన ఇంట్లో పెళ్ళైనా వస్తాడు ఇరవై ఒక్క దినం వస్తాడు ఆపదకి వస్తాడు సంపదకి వచ్చే మనిషి పొద్దు మంచి మంచిర్యాలనే ఉంటాడు మా అసెంబ్లీ రాత్రి ఆరు గంటలకు అయిపోతుంది తొమ్మిది కల్లా మంచిర్యాల తేళ్తాడు అరే పొద్దుగాల అసెంబ్లీ ఉన్నదన్న రావే అంటే ఏ రాత్రి నాకు పని ఉన్నది మా లీడర్ కొడుకుది రిసెప్షన్ ఉన్నది మా కార్యకర్త కొడుకుంది దావత్తున్నది పొద్దుగాల ఆర్టిక్లేషన్ అసెంబ్లీకి వస్తా అంటాడు అంటే ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్య ఉంటాడు ఆయన మీరు చూస్తుంటారు ఎక్కడ ఎవరి ఊర్లో ఓ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఓ కార్యకర్తకు పాము గుట్టిందంటే తేలు గుట్టిందంటే పిడుగు పడ్డదంటే బర్రె తెచ్చిందంటే గొర్రె తెచ్చిందంటే ఏడూడు దివాకరణనే ఉంటాడు అలాంటి మంచి మనిషి మనం కాపాడుకోవాలి కానీ ఏదో అంటారు చూడండి ఎండమావులకు ఆశపడితే మనం అయిపోతాం ఇక కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు హైదరాబాద్లో బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు హైదరాబాద్లో ముంచినోళ్ళు గుండాయిజం చేసిన వాళ్ళు రౌడీయుజం చేసినోళ్ళు మళ్ళీ ఇటు మొకాని వస్తుండ్రు అరే ప్రశాంతంగా ఉన్నది కాదే మంచిది అలా వ్యాపారస్తులైతే ఏమి ప్రజలైతేనేమి ఏమన్నా తిప్పలు ఉన్నదా ఆయనే పిలిస్తే వచ్చిండు ఫోన్ చేస్తే పలికిండు చేతుల గల్లా సాయం చేసిండు మా దివాకర్ అన్న ఎక్కడంటే అక్కడికి వచ్చిండు ఎవరికన్నా గింత తిప్పలు పెట్టిండా ఆయన కేసు పెట్టే రకం కాదు రూపాయలు లంచం అడిగే రకం కాదు పని 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 గదే ఇంట్లో ఉన్నాడు కదా ఎమ్మెల్యే కాకముందు ఏడున్నాడు ఇవాళ కూడా గానే ఉన్నాడు వేరే వాళ్ళకి ఏమైనా బంగ్లాలు కట్టిండా ఇంకేమైనా గిట్ట కట్టిండా ఇప్పుడు పరీక్ష ఏమైందంటే పైసలు ఆయన దగ్గర గంతే కానీ కొంతమంది ఏమో హైదరాబాద్లో పేకాట క్లబ్బులు నడిపిన వాళ్ళు బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళు బయలుదేరేరు మరి అసంటోళ్ళ చేతికి పోయిందనుకో రేపు మళ్ళా మంచిర్యాల కూడా లూట్ మాఫ్ అవుతుంది మరి జాగ్రత్త ఆగమైపోతాం అందువల్ల పడకుండా ఇంకో మాట చెప్పాలి మీకు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ మూడోసారి గెలిచేది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి మంచిర్యాల ఎమ్మెల్యే కూడా మన పార్టీ అయిన ఉంటేనే మన పనులు అవుతాయి కానీ ఏమైనా కింది మీద చేసుకుంటే నడుస్తాయా ఇప్పుడు నేనెవరిలో కాదు నేను కూడా మీ ఆజీపూర్ అల్లున్నే నేను కూడా మీ హాజీపూర్ అల్లున్నాయి అరే మా దివాకరణ వచ్చి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే దాన్ని తెచ్చి హాజీపూర్లో మెడికల్ కాలేజ్ పెట్టలే మీ మండలంలో నాకు కూడా కొద్దిగా ప్రేమ ఉంటుంది అవుండదు హాజీపూర్ మీద జరగంతనా ఉంటది కదా హాజీపూర్లో ఇలా మీరు అడిగితే మెడికల్ కాలేజ్ పెట్టినా నేను ఆ కాలేజే మీ మండలానికి తెచ్చిన మంచిర్యాలది ఇంకా కూడా తప్పకుండా రేపు 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 కూడా ఈ హాజీపూర్కు ఈ మంచిర్యాల మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారి ఆశీస్సులతో మరిన్ని నిధులు కూడా మీకు సాధిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తుండ్రు ఇంకేం చేయాలి ఇప్పుడు మొదటిసారి రెండు వందల పెన్షన్ ఉండే మల గెలిస్తే వెయ్యి అన్నాడు మళ్ళ గెలిస్తే రెండు అన్నాడు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేలు ఇచ్చిండా లేదా కళ్యాణ లక్ష్మి లక్ష అన్నాడు ఇచ్చిండా లేదా రైతు బంధు ఎకరా నాలుగు వేలు ఉండే మళ్ళీ గెలిస్తే ఐదు వేలు చేస్తా అన్నాడు చేసిండా లేదా ఇట్లా ప్రతి పని కూడా చేసుకుంటూ వచ్చిండు రేపు కూడా ఇంకా ఏం చేయాలనో మీకోసం ఆలోచన చేస్తుండు మూడోసారి ఎట్లా మనమే గెలుస్తాం ఈ మేనిఫెస్టోలో మా మహిళలకు ఏం చేయాలి మా పెన్షన్లు ఎంత పెంచాలి ఇంకా రైతు బంధు ఎంత పెంచాలి ఇంకా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆయన సమాలోచనలు చేస్తున్నాడు త్వరలోనే మన మేనిఫెస్టో మీ అందరి ముందుకు రాబోతా ఉంది ఒక్కసారి ఆ మేనిఫెస్టో వచ్చిందనుకో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావాల్సిందే ఇక మైండ్ బ్లాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం కాంగ్రెస్ వాళ్ళంటే అంటే నయ నాటకం వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడ మల్లప్ప రకం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు మూటలు డబ్బు సంచులు ముఠాలు కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి మంటలు ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు మూటలు ముఠాలు మంటలు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మనకు తెలవని కాంగ్రెస్ ఇది దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలవయా ఇవాళ వాళ్ళు ఏంది కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని కలలు గంట ఉంది అది జరగదు కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు మనం చూడలేదా ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పచ్చి పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా అధికారం కోసం తన సొంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్న ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు కర్ఫ్యూ లేదు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు ఏళ్ళ కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు కరువు కాటకాలు లేకుండా కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరు కిలోల అన్నారు మోసం చేసిండ్రు పగటి పూట కరెంట్ ఇస్తామన్నారు మోసం చేసిండ్రు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక భస్మాసుర హస్తం దాన్ని నమ్మితే ఆగమైతాం ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమీ లేదు ఇలా మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఆమరణ నిరహార దీక్ష పడుతున్నా అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు పదకొండు రోజులు అన్నం తినకుండా ఆమరణ నిరహార దీక్ష చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెయలేదా ఏ తెలంగాణ లేకపోతే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినా ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినా ఈ రైతు బంద్ వచ్చినా దయచేసి మీరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నా బీజేపీ కూడా బాగా మాట్లాడుతుండ్రు నిన్న ఒక ఆయన నడ్డా అని వచ్చిండు ఆ నడ్డాకు తెలియదు నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డ అనేటువంటి విషయాన్ని నడ్డా గారు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నీ స్వంత రాష్ట్రం నీ హిమాచల్ ప్రదేశ్లే నీ బీజేపీని గెలిపించుకోలే నువ్వు వచ్చి తెలంగాణలో ఏం చేస్తావు నడ్డా తెలంగాణ గడ్డ ఇది కేసీఆర్ అడ్డ ఈ నడ్డా అంటే ఆయన నీ సొంత రాష్ట్రంలో ఎల్లెలకల బొక్క బోర్ల పడ్డావు గీడికి వచ్చి ఏదో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తా అని మాట్లాడితే నీ నాటకాలు నడవే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో బీజేపీ డక్అటే బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది ఈసారి ఆ ఒక్కటి కూడా రాదు గాక రాదు అంటా నువ్వేదో ఒక చేయి చాలా కమిటీలు వేస్తున్నావు లేని కమిటీలు వేస్తున్నావు కొత్త కొత్త ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నావు ఓ చేయి డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలి ఎందుకంటే పోయినసారి నూరు సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి ఆ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం ఏమైనా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువా దక్కుతుంది మీ బీజేపీకి ఒకటే చేరికల కమిటీ అని వేసిండ్రు ఆ చేరికల కమిటీ ఫ్లాప్ అయిపోయింది కనీసం డిపాజిట్లు దక్కించుకునే కమిటీ అని వేసుకొని మీ బీజేపీ పరువన్న కాపాడుకోండి ఇంకొక ఆయన వచ్చిండు బీజేపీ నుంచి నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు మిస్టర్ సంతోష్ ఈ రాష్ట్రంలో హంగ్ కాదు హ్యాట్రిక్ కొత్తది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఈ బిఎల్ సంతోషు ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించడానికి వచ్చిండు మంచిదే తి నీ ఆసంతో వస్తే ఆయన నామరూపాలు లేకుండా వస్తుంది అది మాకేం రాంది లేదు కానీ హంగులు గింగులు రావు తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి మీ గుజరాత్లో మీరు మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవచ్చు కానీ మా తెలంగాణలో కేసీఆర్ మూడు మూడు నాలుగు నాలుగు సార్లు గెలవద్దా మీ గుజరాత్ కంటే తెలంగాణ పాలన నూరు వాళ్ళు నయం నీ గుజరాత్లో ఆరు వందల పెన్షన్ ఇస్తే మా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు నీ గుజరాత్లో వ్యవసాయానికి బిల్లులు వసూలు చేస్తే మీటర్లు లేకుండా రూపాయి బిల్లు లేకుండా మా కేసీఆర్ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు ఈ రకంగా ఇలా తెలంగాణలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కోరేది ఒక్కటే ఎవరో చెప్పే మాటలు నమ్మి మనం ఆగం కావద్దు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఉన్నదంటే మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తాం అరే నీ అధికారంలో ఉన్న రెండు వందలు ఇయ్య శాతకాలే నువ్వు అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఆరు వందలు ఇయ్యవు నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆరు వందలు ఇయ్యావు కానీ ఇలా ఇంత ఇస్తా అంతిస్తా అంటే ఈ సామెత ఎట్లున్నదంటే ఎవడో కన్న తల్లికి అన్నం పెట్ట శాత కాలేదు కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట కాంగ్రెస్ తోడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ్యే శాత కాదట కానీ అధికారం రాని తెలంగాణలో నేను ఇచ్చేస్తా అచ్చేస్తా అంటే ఇది మోసం దగదప్ప తప్ప ఇంకోటి కాదు ఇలా మనం దివాకర్ రావు గారు చాలా మంచి మనిషి ప్రజల మనిషి ఆయన బడ 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 మాట్లాడతాడు కడుపులోటి బయటోటి ఉండదు మాట కుల్లం కుల్లా చెప్తాడు అది కొంతమందికి నచ్చకపోవచ్చు ఇంకా ఏందంటే పొద్దులేసి తినే ఉంటాడు మించి ఇంకోటి ఏం లేదు మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న నాయకులకు నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఒక్కటే మీ భవిష్యత్తు మేము కాపాడుకుంటాం మీ అందరినీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం సుమన్ ఉంటాడు మా వెంకటేష్ ఎంపీ గారు ఉంటారు నేనుంటా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎందుకంటే ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు ఆగకుండా జరుగుతాయి మీ అవకాశాలు భవిష్యత్తులో రాజకీయంగా ప్రభుత్వ పరంగా మీ అవకాశాలు కూడా తప్పకుండా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం కష్టపడి పనిచేయండి మంచి అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఇవాళ మనకు నష్టమవుతుంది తప్పిపోయి గిట్ట ఇక్కడ వస్తే ప్రజలు నష్టపోతారు మన కార్యకర్తలు కూడా నష్టపోతారు ఆ నష్టం జరగద్దు ఇవాళ మంచిగా ఇలా ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడ పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు చాలా జిల్లాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాయ మాయమాటలు చెప్పి డబ్బు సంచులు తెచ్చి హైదరాబాద్లో కొల్లగొట్టి వచ్చి ఏదో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు మనం అటువంటి వారి పట్ల కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి నాయకులు కూడా మనం ఎక్కడ కూడా ఏమరపాటుగా లేకుండా మనందరం కూడా కష్టపడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం ఎందుకంటే మనం అదేమంటాం వైకుంఠ పాలెంటదా అంటాం కదా దాని ఏమంటాం ఇడా కాదు 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 కైలాసం కైలాసం కైలాసు మాత్రమే కైలాసం ఎట్లుంటది కష్టపడి కష్టపడి మీది పోతాం ఇలా పదేళ్ల కష్టపడి కష్టపడి తెలంగాణ పైకి తెచ్చింది ఒక్కొక్క వెంట ఎక్కింది కరెంటు బాధలు లేకుండా మంచినీళ్ళ బాధలు లేకుండా ఎరువులకు తిప్పలు లేకుండా సంక్షేమ రంగంలో వైద్య రంగంలో ఒక్కొక్క మెట్టును పైకెక్కించుకుంటూ పోయిండు కేసీఆర్ మరి తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతుల గిట్ట పోతే పెద్ద పాం మింగితే మళ్ళీ చక్కగా జారి కింద పడతాం ఇప్పుడు కూడా మళ్ళా ఈ తెలంగాణ ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల పడితే మరి ఆయనతో ఆగమైపోయి మళ్ళా కింద పడే పరిస్థితి వస్తుంది ఇలా మంచిగా మీదికి పోతున్నాం దీనిట్లనే ఇంకా పైకి తీసుకుపోవాలి మన కేసీఆర్ ను మన దివాకరణను గెలిపించుకొని ఇటు మంచిర్యాలను అటు తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం జై తెలంగాణ